శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక ఈ వారం రాశి ఫలితాల్ని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను. జాతీయ అంతర్జాతీయ స్థానిక జ్యోతిషాస్త్ర ఫలితాలు ఫలిస్తే ఆ గొప్పదనం మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఈ జ్యోతిషాస్త్రాన్ని రాసి మనకు అందించినటువంటి మహర్షులదే ఆ గొప్పదనం. ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం. ఇక రాశి ఫలితంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కానీ ప్రజా సంబంధమైనటువంటి ఆకర్షణ కానివ్వండి, ప్రజా సంబంధాలు కానివ్వండి, క్షీణించే పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా గడ్డుకాలం గోచరిస్తుంది. అనేక విషయాల్లో ఆధిపత్యం సాధించిన వీరు సొంత వ్యక్తుల్ని కన్విన్స్ చేయడంలో విఫలమవుతారు. ఎవరు కూడా మీ మాట వినిపించుకోరు. ఒకప్పుడు మీ కనుసైకలతోటే భయపడ్డటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఏ విధంగా బతిలాడుకున్నా కానీ మాట వినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. ఈ మేషరాశి చాలా గొప్ప రాశి. ఇందులో ధనవంతుడు ఉంటాడు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి మేషలగ్నం చాలా మంచిది. మేషరాశిలో చంద్రుడు ఉన్న రోజు కూడా చాలా మంచిది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. డాక్టర్ వృత్తిలో ఉండి కూడా కాలుకి ఆపరేషన్ చేయాలా, తీసేయాలా, లేకపోతే మందులు వాడాలా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పని ఇద్దరు ముగ్గురు సలహాలు కూడా తీసుకుంటుంటారు డాక్టర్లు. కానీ ఈ మేషరాశిలో మేషలగ్నంలో జన్మించిన డాక్టర్లు మాత్రం అలా నిర్ణయం తీసుకోరు. అటో ఇటు 5 నిమిషాలు తెచ్చేస్తారు. కాలు బాగుపడదో తీసేయండి, ఆపరేషన్ అక్కర్లేదో మందులు వాడండి, ఆ విధంగా చెప్పేస్తారు. ఆ లక్షణం మేషరాశికి మాత్రం ఉంది. పైగా ఇందులో అశ్వనీ దేవతలు ఉన్నారు. అంటే అభివృద్ధికి పునాదులు వేసేటటువంటివి అశ్వనీ దేవతలు ఉండటం చాలా అదృష్టం. కానీ ప్రస్తుతం ఈ రాశి వారికి గ్రహగతులు ఏమాత్రం బాగాలేవు. తదుపరి ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముల కథలతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.